రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఏపీ డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి, అదేవిధంగా ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఈ విధంగా మనకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఏపీ టెట్కి సంబంధించి మనకి డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు. ఎస్జిటి పేపర్ వన్కి సంబంధించి సిలబస్ అనేది ఏమిటి, దీంతోపాటుగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మొత్తం మనకి 150 మార్కులకి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది టెట్కి సంబంధించి. ఇక్కడ మనకి మెయిన్గా సైకాలజీ వచ్చేసరికి మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులకి రావడం జరుగుతుంది. డిఈడి ఫస్ట్ ఇయర్లో ఉన్న సైకాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్ని చదివినట్లయితే మీకు చాలా వరకు సిలబస్ అనేది కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనకి తెలుగు 24 మార్కులకు సంబంధించి వ్యాకరణ అంశాలు కానివ్వండి, గ్రామర్కి సంబంధించి అంశాలు అయితే రావడం జరుగుతాయి. బోధనా పద్ధతులకు సంబంధించి 6 మార్కులు, మొత్తం తెలుగుకు సంబంధించి 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. తెలుగుకు బదులుగా ఎవరైతే వేరే సబ్జెక్ట్ని ఎంపిక చేసుకుంటారో, ఉర్దూ కానివ్వండి ఇతరేతర భాషను ఎవరైతే ఎంపిక చేసుకుంటారో వాళ్ళకు సంబంధించి 30 మార్కులు అనేవి ఆ భాష రావడం జరుగుతుంది. ఇంకా మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి 30 మార్కులు ఉంటుంది టెట్లో. ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్లు అనేవి ఉంటాయి క్లియర్గా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రామర్ పార్ట్కి సంబంధించి ఎన్ని మార్కులు వస్తాయనేది కూడా క్లియర్ ఇచ్చున్నారు. గ్రామర్ పార్ట్కి సంబంధించి మనకి 24 మార్కులు, మిగిలిన 6 మార్కులు వచ్చేసరికి మెథడాలజీ అంశాలకు సంబంధించి మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతున్నాయి. మొత్తం ఇంగ్లీష్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది. గణితం వచ్చేసరికి మనకి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మనకి మెయిన్గా ఎస్జిటీకి సంబంధించి అయితే 24 మార్కుల కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. దీంతోపాటుగా 6 మార్కుల మెథడాలజీ బిట్లు కూడా రావడం జరుగుతాయి. మనకి మ్యాథ్స్లో లింక్డ్ టాపిక్లు ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ టాపిక్స్ 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి ముఖ్యంగా దృష్టి సారించవలసి ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి 12 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇవి మనకి 1 to 8 క్లాస్, మీరు 9th 10th కూడా చదువుకున్న కూడా ప్రాబ్లం ఏమీ లేదు. లెవెల్ పెరిగే కొద్దీ మనకి మంచి మార్కులు అనేవి సాధించుకోవచ్చు. మెథడాలజీకి సంబంధించి ఈవీఎస్ 3 మార్కులు రావడం జరుగుతాయి. ఇంకా మనకి సోషల్కి సంబంధించి 12 మార్కుల కంటెంట్, సోషల్ మెథడాలజీకి సంబంధించి మనకి 3 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మొత్తం మనకి సోషల్ సైన్స్కి సంబంధించి 30 మార్కులు అనేవి రావడం జరుగుతున్నాయి. మొత్తం మనకి 150 మార్కులకి 150 ప్రశ్నలకి మనకి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. సైకాలజీకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇంకా మనకి ఇంగ్లీష్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు, గణితానికి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు, సోషల్ సైన్స్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఆల్రెడీ ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారో వాళ్ళు కూడా కొత్తగా మనకి రిలీజ్ అయ్యే టెట్ నోటిఫికేషన్లో అప్లై చేసుకుని రాసుకోవచ్చు. వెయిటేజీ మార్కులు పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి టెట్ సిలబస్లో కానివ్వండి, డిఎస్సి సిలబస్లో కానివ్వండి, టాపిక్స్ అయితే మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు ఉండబోవు. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇది మనకి టెట్ 2018కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇది వరకు రిలీజ్ చేసిన టెట్కి సంబంధించి టాపిక్స్ వైజ్ సిలబస్ అయితే ఉంది. అది మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీరు వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్గా పేపర్ 1కి సంబంధించి కానివ్వండి, పేపర్ 2 ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు సంబంధించి మనకి క్లియర్గా సిలబస్ అయితే టాపిక్స్ వైజ్ ఉంది 2018కి సంబంధించింది. మీకు ఒక అవగాహన కోసం క్లియర్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఏం టాపిక్స్ ఉన్నాయి, మీకు ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుందనే దానిపై ఒక అవగాహన అయితే వస్తుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అందుంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఇకపై ఇంగ్లీష్ మీడియం అంటూ క్లియర్గా న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. ఇక్కడ మనకి మెయిన్గా 2021-2022 సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 8-9 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియంను అయితే అమలు చేసే విధంగా చర్యలు జరుగుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. 2022-2023 సంవత్సరానికి గాను 10వ తరగతిని కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్పు చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి మనకి ఆదేశాలను అయితే ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. తెలుగు లేదా ఉర్దూ ఏదో ఒక సబ్జెక్ట్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు టీచర్ పోస్టుల భర్తీ. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలో బోధనకు టీచర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. బోధనా మెటీరియల్ బాధ్యత,
ఎస్సీఆర్టీకి అప్పగించినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మెయిన్గా ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో 95,000 పైగా టీచర్లు అయితే ఉన్నట్లు అంచనా. దీనికి సంబంధించి మనకి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ ఇచ్చేందుకు మంచి శిక్షణా సంస్థలను అన్వేషిస్తున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి మెయిన్గా జనవరిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు పరీక్షల క్యాలెండర్ని అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ ఏపీ డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి కానివ్వండి, ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కానివ్వండి, ఏపీ పోలీస్కి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వ శాఖల్లో మనకి ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మే నెల నాటికి మొత్తం ఏవైతే ఖాళీలు ఉన్నాయో 2020 మే నెల నాటికి అన్ని పోస్టులను కూడా భర్తీ చేసే యోచనలో, భర్తీ ప్రక్రియ అయితే పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. మనకి ఆల్రెడీ ఇది వరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది, ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి మనకి ఉపాధ్యాయ పోస్టుల్లో ఏవైతే ఖాళీలు ఏర్పడుతున్నాయో వాటిని ప్రతి సంవత్సరం కూడా భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీంతోపాటుగా మిగిలిన ప్రభుత్వ శాఖలకు సంబంధించి కూడా ఏవైతే పోస్టులు ఖాళీ అవుతూ ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ప్రతి ఏట కూడా జనవరిలో ఒక క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసి దాని ఆధారంగా పోస్టులను అయితే భర్తీ చేసే యోచనలు ప్రభుత్వం ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి తెలుగు మీడియంలో డిఈడి చదివిన అభ్యర్థులు కానివ్వండి, తెలుగు మీడియంలో బీఈడి చదివిన అభ్యర్థులు కానివ్వండి, ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. మీకు డిఎస్సి అనేది తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా పేపర్ అయితే రావడం జరుగుతుంది. మీకు నచ్చిన మీడియంలో మీరు ఎంపిక చేసుకుని పరీక్ష అయితే రాయవచ్చు. ప్రస్తుతం 2020 జనవరిలో నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఏపీ డిఎస్సికి సంబంధించి. మే నెలలో మనకి పరీక్షలు అయితే కంప్లీట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. అంటే మనకి ప్రస్తుతం 2020 జనవరి నోటిఫికేషన్లో డిఎస్సికి సంబంధించి పరీక్షలకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు సిలబస్కి సంబంధించి కానివ్వండి. పరీక్షల మీడియం వచ్చేసరికి తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియంలో కూడా మీకు పేపర్ అయితే రావడం జరుగుతుంది. మీకు నచ్చిన మీడియంలో మీరు పరీక్ష అయితే రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఏపీ డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవి. మనకి ఫ్యూచర్లో డైట్ కళాశాలలో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అయితే ప్రవేశించనున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. మనకి ప్రస్తుతానికి 80% దాకా తెలుగు మీడియం చదివిన అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు, డిఈడికి సంబంధించి కానివ్వండి, బీఈడికి సంబంధించి కానివ్వండి. ఒకవేళ వీళ్ళు జాబ్కి కానీ సెలెక్ట్ అయినట్లయితే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మనకి జనవరి 21 వాయిదా అంటూ మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ మనకి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి జనవరి 21 నుంచి పరీక్షలను అయితే నెలాఖరు దాకా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే భావించడం జరుగుతుంది. గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్కి 12 మెయిన్స్కి ఎంపిక చేసి పరీక్ష అయితే నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక్కడ మనకి గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడం కారణంగా ఒక పోస్ట్కి 50 మెయిన్స్కి ఎంపిక చేయడం జరిగింది. అందువల్ల 8,351 అర్హత సాధించడం జరిగింది మెయిన్స్ పరీక్షలకు. ఈ పరీక్షలను అయితే వాయిదా వేయాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడంతో డిసెంబర్ 12 నిర్వహించవలసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించి పశ్చిమంలో సచివాలయ అభ్యర్థుల ఆందోళన అంటూ మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సచివాలయ అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది, దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మొత్తం 13 జిల్లాల్లో కూడా మనకి గ్రేస్ మార్కులు 15 కలిపిన తర్వాత ఎవరైతే ఉద్యోగం సాధించిన తర్వాత అభ్యర్థి ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించి పోస్టులు అయితే మిగిలిపోయి ఉన్నాయో వాళ్ళకైతే కాల్ లెటర్ అనేది సంక్షిప్త సమాధానం అనేది మెసేజ్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలనే డీటెయిల్స్ కూడా క్లియర్గా పబ్లిష్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మొత్తం జిల్లాల వారీగా స్పెషల్గా మనకి ఏ ఒక్క న్యూస్ పేపర్లో కూడా క్లియర్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించి మిగిలిపోయిన పోస్టుల భర్తీకి సంబంధించి మనకి దాదాపు 25,000 దాకా పోస్టులు అయితే ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఈ భర్తీ ప్రక్రియ అనేది అంతా కూడా పూర్తయ్యేసరికి మనకి 15 నుంచి 10 రోజులు పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించి. చిత్తూరు, అదేవిధంగా విజయనగరం, కర్నూలు, ఈ విధంగా మనకి కొన్ని జిల్లాల్లో ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వచ్చేసరికి మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది.
ఇంకా మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి కానివ్వండి, విశాఖపట్నంకి సంబంధించి కానివ్వండి, కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి, అసలు గ్రామ సచివాలయానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఫైనల్ న్యూస్ వచ్చేసరికి అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి పబ్లిష్ చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఏ జిల్లాల అభ్యర్థులకు ఎంత సెలెక్ట్ అయింది క్లియర్గా ఇచ్చున్నారు, మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.